హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మాస్ కిచెన్. ఈరోజు అమ్మాస్ కిచెన్లో సింపుల్గా చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఆలూ పరాటా ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. అందరూ ఇష్టంగా తినే ఈ ఆలూ పరాటా చాలా సింపుల్గా, ఈజీగా, క్విక్గా, హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ రెసిపీ ఆలూ పరాటా ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక 2 కప్పుల క్వాంటిటీ వరకు గోధుమ పిండిని తీసుకోండి. ఈ గోధుమ పిండిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుందాం. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలిసేట్లుగా చేతితో రబ్ చేస్తున్నట్లుగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకున్న తర్వాత గట్టిగా చేతితో ఇలా 5 నిమిషాల పాటు ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఎంతసేపు ఒత్తుకుంటే పరోటాలు అంత సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా పిండిని కలిపి పెట్టుకున్న తర్వాత పిండి మీద ఒక తడిగుడ్డను పెట్టుకొని 1-20 నిమిషాల పాటు వదిలేయండి. ఈలోపు మనం పరాటాకు కావాల్సిన స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 2 మీడియం సైజ్ ఉడికించిన బంగాళాదుంపలను వేసుకుని బాగా మ్యాష్ చేసుకోండి. గడ్డలేమీ లేకుండా ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 మీడియం సైజ్ తరిగిన ఉల్లిపాయ, 2 తరిగిన పచ్చిమిర్చి, తరిగిన కొత్తిమీర కొద్దిగా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని వీటన్నిటినీ బాగా కలిసేట్లుగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేట్లుగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు పిండి కూడా 20 నిమిషాల పాటు నానింది. ఇప్పుడు క్లాత్ తీసేసి మరొకసారి పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేట్లుగా కలుపుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఇలా సేమ్ సైజులో రౌండ్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు 1 ముద్దను తీసుకొని వేళ్లతో మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1.5 టేబుల్ స్పూన్ ఆలూ మిక్చర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు బొటన వేలుతో ఆలూ మిక్చర్ని లోపలికి తోస్తూ మరో చేత్తో దీన్ని క్లోజ్ చేస్తూ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలినవన్నీ కూడా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్లోర్ మీద పొడిపిండిని యాడ్ చేసుకొని పరాటాని వేసుకొని జాగ్రత్తగా మరీ ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా ఒత్తుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన పరాటాలను కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పరాటాను వేసుకొని కాల్చుకోండి. ఆయిల్ని కొద్దిగా యాడ్ చేసుకొని 2 వైపులా బాగా కాలేంత వరకు కాల్చుకోండి. ఆయిల్కి బదులుగా బటర్ యాడ్ చేస్తే పరాటాలు ఇంకా టేస్ట్గా ఉంటాయి. ఒకవైపు కాలిన తర్వాత 2 వైపు కూడా కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని కాల్చుకోండి. మీడియం ఫ్లేమ్లో 2 వైపులా టర్న్ చేసుకుంటూ పరాటాలని పర్ఫెక్ట్గా కాల్చుకోండి. ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ పరోటాలని కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ ఆలూ పరాటా కర్రీతో పని లేకుండా డైరెక్ట్గా తినేయొచ్చు, లేదంటే టమాటా పచ్చడి, ఆవకాయ అండ్ పెరుగు కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నేను చెప్పినట్టుగా ఆలూ పరాటా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.